వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివా మెమరీస్. ఇవాల్టి వ్లాగ్ లో వాషింగ్టన్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. 4 to 5 hours జర్నీ మేమున్న ప్లేస్ నుంచి. అలాంగ్ ద వే రూట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ల్యాండ్స్కేప్ వ్యూస్ కానీ లేకపోతే మౌంటైన్ వ్యూస్ కానీ రివర్ వ్యూస్ కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మాతో పాటు మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ని, బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ని, సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము. వెళ్తుంది ఎక్కడికి అని అనుకుంటున్నారా? పలూస్ ఫాల్స్. పలూస్ ఫాల్స్ మేమున్న ప్లేస్ నుంచి 4 hours జర్నీ. సో అక్కడికి వెళ్ళాక మనకి పలూస్ ఫాల్స్లో ఏమేమి చేయొచ్చు అంటే 2 things. 1, క్యాంపింగ్ చేయొచ్చు. 2nd thing, మనం హైకింగ్ చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు క్యాంపింగ్ క్లోజ్ చేశారు. అండ్ ఎందుకు క్లోజ్ చేశారు అన్న రీజన్స్ మాకు తెలీదు. అండ్ హైకింగ్ చేయొచ్చు, బట్ టు బీ ఫ్రాంక్ ఆ రోజు టెంపరేచర్స్ చాలా అంటే చాలా హై ఉన్నాయండి. 107 degrees Fahrenheit ఆర్ 110 degrees Fahrenheit నాకు గుర్తులేదు, బట్ చాలా ఎండగా ఉంది అండ్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం. సో హైకింగ్ ఇస్ నాట్ పాసిబుల్ ఆ రోజు. సో మేము హైకింగ్ చేయలేదు, బట్ ఫాల్స్ని ఒక టాప్ వ్యూ, మౌంటైన్ వ్యూ నుంచి కవర్ చేశాము. అండ్ ద వ్యూ ఈజ్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. ద బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఆ వ్యూలో ఏంటి అంటే ఒక చిన్న రెయిన్బో లాగా ఫామ్ అయిందండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫాల్ ఒక రెయిన్బో లాగా ఫామ్ అయింది. మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు అది. సో మనం ఫస్ట్ పలూస్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ చేసింది మేము డిస్కవరీ పాస్ పర్చేస్ చేశాం. డిస్కవర్ పాస్కి పర్ డే $10 ఛార్జ్ చేస్తున్నారు. ఇయర్లీ అయితే $30 ఛార్జ్ చేస్తారు. డిస్కవర్ పాస్కి $10 పర్ డే అండ్ $30 ఇయర్లీ ఎందుకు అనుకుంటున్నారా? ఫర్ మెయింటెనెన్స్ అండి. ఆ ఏరియా మొత్తం మెయింటైన్ చేయడం, బికాజ్ ఇట్స్ అ సైట్ సీయింగ్ ప్లేస్. సో పార్కింగ్ ఏరియా మెయింటైన్ చేయాలి. సో పార్కింగ్ ఏరియా మెయింటెనెన్స్ కోసం, తర్వాత రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకుంటారు చాలామంది. సో పోర్టబుల్గా ఉండడానికి అక్కడ హనీ బకెట్స్ అరేంజ్ చేశారు. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఓన్లీ $10 పర్ డే అండ్ $30 పర్ ఇయర్ ఛార్జ్ చేస్తున్నారు డిస్కవర్ పాస్కి. సో ఆ వ్యూ మొత్తం, ఫాల్స్ వ్యూ అంతా కవర్ చేసుకొని ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మేము ఇంకో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్కి వెళ్ళాం. అది వైల్డ్ హార్స్ మాన్యుమెంట్ వ్యూ అంటారు. ఆ వ్యూ నుంచి మనకి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, తర్వాత బ్యూటిఫుల్ రివర్ వ్యూ ఇవన్నీ కనిపిస్తాయి. సో అది కూడా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మేము రిటర్న్ సియాటిల్ వచ్చేసాము 4 hours జర్నీ. సో మాతో పాటు మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ఫాల్స్, బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్, వైల్డ్ హార్స్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఆల్వేస్ కీప్
smiling and stay happy.